అస్సలాం అలైకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో ఇవాళ వచ్చేసి నేను ఒక హౌస్ హంటింగ్ కోసం వచ్చానండి. చాలా రోజుల నుంచి ఏదైనా ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేద్దాము అని ఆలోచిస్తూ ఉన్నాను, బట్ అలా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. సరే, ఇంకా ఒక రోజు అలా మంచిగా లీవ్ పెట్టేసి వచ్చి ప్రాపర్టీ చూద్దామని డిసైడ్ అయ్యాము. సో మేము ఇలా హౌస్ హంటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా చోట్ల వెతికామన్నమాట. ఇంకా ఆర్కే కన్స్ట్రక్షన్స్ అని ఒక చోట మాకు అన్నీ సూట్ అయ్యాయి అనిపించింది. సో అదే వెంచర్కి వచ్చాము ఇవాళ. ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్, టోటల్ మొత్తం కూడా రెడీ టు ఆక్యుపై అయిపోయి ఉన్నాయి. సో మొత్తం మనం మాట్లాడుకుందాము. విత్ ప్రైస్ చెప్తాను, అన్ని వీడియోస్లో కూడా నేను విత్ ప్రైస్ చెప్తాను కదా, అలాగే ఇక్కడ కూడా నేను విత్ ప్రైస్ చెప్తాను. ప్రైస్ చెప్పే కంటే ముందు, ఒక్క ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మొత్తం ఫినిష్ అయిపోయింది, విత్ ఫర్నిచర్ రెడీగా ఉందన్నమాట. లోపలికి వెళ్ళి చక్కగా హాయిగా అలా హోమ్ టూర్ చూస్తున్నట్లుగా చూసుకుంటూ మొత్తం డీటెయిల్స్ తీసేసుకుందాం. ఈ వెంచర్ వచ్చేసి హైదరాబాద్లో ఉప్పల్ దగ్గరలో ఉంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 7 కిలోమీటర్స్, వరంగల్ హైవే నుంచి 1.5 కిలోమీటర్స్, నారపల్లి మెయిన్ రోడ్ నుంచి 50 మీటర్స్. యాక్చువల్గా ఇది నారపల్లిలోనే ఉంది, అండ్ ఇన్సైడ్ అవుటర్ రింగ్ రోడ్లోనే ఉంది. ఓఆర్ఆర్ వచ్చేసి జస్ట్ 2 కిలోమీటర్సే అనమాట. చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా కంప్లీట్గా డెవలప్ అయిపోయే ఉందండి. మాల్స్, హాస్పిటల్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవన్నీ చుట్టుపక్కలే ఉన్నాయి. ఇంకా మాల్స్ విషయానికి వస్తే ఎంజేఆర్ స్క్వేర్ మల్టీప్లెక్స్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్లోనే ఉంది. 2 కిలోమీటర్స్లో ఒక డీమార్ట్ ఉంది, 3 కిలోమీటర్స్లో ఒక డీమార్ట్ ఉందన్నమాట. ఇంకా హాస్పిటల్స్ ఉన్నాయి, అంకుర శ్రీకర ఈ హాస్పిటల్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఇన్ఫోసిస్, రహేజ, జెన్పాక్ట్ ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ 2 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉన్నాయండి. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఇంకా మన పిల్లల కోసం కావాల్సినవి అవే కదా మనం మెయిన్గా ఇల్లు కొనాలంటే చూసేవి. అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే బోల్డ్ అని ఉన్నాయి. అసలు నల్లమల్లారెడ్డి కాలేజ్ అయితే జస్ట్ వాకబులే. అనురాగ్ యూనివర్సిటీ జస్ట్ 1 కిలోమీటర్లోనే ఉంది. సిద్ధార్థ కాలేజ్ 1.5 కిలోమీటర్స్లో ఉంది. ఇంకా 20 కాలేజెస్ ఉన్నాయి ఇంకా చుట్టుపక్కల 3 కిలోమీటర్స్లోనే. సో చాలా డెవలప్డ్ ఏరియా అనమాట. ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చేసి పల్లవి స్కూల్ ఉంది 2 కిలోమీటర్స్లో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది 3 కిలోమీటర్స్లో, రెడ్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అండ్ ఇంకా మెరిడియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇలా చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి చుట్టుపక్కల. సో ఈ హౌస్ వచ్చేసి కంప్లీట్గా రెడీగా ఉంది, మిగిలిన వచ్చేసి ఇంటీరియర్స్ అవుతున్నాయన్నమాట. ఇది మనకు కంఫర్టబుల్గా ఉంది చూసుకోవడానికి. ఫస్ట్ వచ్చేసి ఇలా మెయిన్ గేట్ ఓపెన్ చేయగానే బయట పోర్టికో ఇలా ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అన్నమాట. అన్ని 6 ఇండిపెండెంట్ హౌసెస్ కూడా అన్ని వెస్ట్ ఫేసింగే. సో చాలా మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది. అండ్ ఒక మంచి ప్లస్ పాయింట్ ఏంటి అంటే కంప్లీట్ ఇంటీరియర్స్ ప్లస్ ఫర్నిచర్తో సహా ఇచ్చేస్తారనమాట. అదైతే లోపలికి వెళ్ళాక చూద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ కూడా మనకి మొత్తం ఫాల్ సీలింగ్ అయిపోయి ఉంది, మనం ఇంకా ఏం చేయించాల్సిన అవసరం లేదు. చాలా పెద్దగా ఇచ్చారు ఇక్కడ స్పేస్, మనకి ఒక పెద్ద ఎస్యూవీ అయినా కానీ చక్కగా పట్టేస్తుంది, ఒక బైక్ కూడా పడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి షూ ర్యాక్ ఆల్రెడీ ఇంకా రెడీ అయిపోయి ఉంది, మొత్తం కబోర్డ్స్ అన్నీ రెడీ ఉన్నాయి కాబట్టి షూ ర్యాక్ కూడా ఉంది. సో ఇక్కడ షూస్ పెట్టేసుకోవచ్చు, ఇక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు, బైక్ పార్క్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం బయట మొత్తం చూసేద్దాము, ఆ తర్వాత లోపలికి తీసుకెళ్తాను. ఇక్కడ మొత్తం చుట్టూ కూడా ఒక చిన్న గల్లీలా వచ్చిందన్నమాట. జస్ట్ ఫాలో మీ. సో ఇక్కడ మనం క్లోత్స్ ఆరబెట్టుకోవడానికి కానీ అలా అన్నిటికీ ఫెసిలిటీ ఉంది. అండ్ బోర్ వాటర్ అయితే ఆల్రెడీ వేసేసి ఉందండి, ఆల్రెడీ మనం జస్ట్ మోటార్ పెట్టేసుకోవడమే. ఇక్కడ దానికి ఫెసిలిటీ ఉంది చూడండి. అయితే మంజీరా లైన్ కూడా ఆల్రెడీ వచ్చేసింది, మనం ఇంట్లోకి మూవీ అయిన తర్వాత జస్ట్ ఇంకా ట్యాప్ పెట్టించుకుంటే సరిపోతుంది. అండ్ వెనకాల కూడా చాలా మంచి ఏరియా ఇచ్చారు. ఈ మధ్యకాలంలో చాలా మంది సిలిండర్ బయట పెట్టిస్తున్నారు కదా, కిచెన్ బయట పెట్టించేసి ఇక్కడి నుంచి పైప్ ద్వారా గ్యాస్ కనెక్షన్ లోపలికి తీసుకుంటున్నారు. ఏంటంటే అలా పెట్టుకుంటే మనకి సేఫ్గానూ ఉంటుంది, అలానే సిలిండర్స్ బయట ఉండడం వల్ల కిచెన్లో చాలా స్పేస్ కూడా సేవ్ అవుతుంది. సో దానికి ప్రాపర్ ప్రొవిజన్ ఇచ్చేశారు ఇక్కడ చూడండి, గ్యాస్ సిలిండర్స్. సో ఇంకా ఇక్కడ పెట్టేసుకోవచ్చు అన్నమాట సిలిండర్స్. ఇక్కడ ఒక వాష్ ఏరియా ఉంది. అండ్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే రెండు వాష్ ఏరియాస్ వచ్చాయి, జనరల్గా ఒకటే ఇస్తారు బట్ ఇక్కడ ఒకటి ఇచ్చారు, ఫ్రంట్లో కూడా ఒకటి ఉంది. సో ఇక్కడ ఒక కంప్లీట్ ఫుల్ లెంగ్త్ గల్లీ ఇంకోటి వచ్చింది. ఇది చూసేసి ఫ్రంట్ వాష్ ఏరియా చూద్దాం, కావాలంటే ఇక్కడ మొత్తం ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫ్రంట్లో వాష్ ఏరియా అండి, బ్యాక్లో ఒకటి చూసాం కదా, ఇక్కడ కూడా వాష్ ఏరియా వచ్చింది అన్నమాట.
ఇక్కడ స్టెప్స్ కింద చాలా స్పేస్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనం ఇన్వర్టర్ పెట్టుకోవచ్చు లేదా వాషింగ్ మిషన్ ఇవన్నీ పెట్టేసుకోవచ్చు. ఈ మధ్య డ్రైయర్ కూడా ఉంటున్నారు కదా చాలా మంది, అది కూడా పెట్టుకోవడానికి ఇన్నఫ్ స్పేస్ ఉంది. వాషింగ్ మిషన్ డ్రైయర్ రెండు కూడా పట్టేస్తాయి. ఇక్కడ చాలా పెద్ద స్పేస్ వచ్చింది అండ్ వాష్ ఏరియా. అండ్ ఇక్కడ ఇంకొక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో ఈవీస్ బాగా కొంటున్నారు కదా, సో బైక్ కానీ కార్ కానీ ఒకవేళ మీ దగ్గర ఉంటే ఎలక్ట్రానిక్ది, సో మామూలుగా ఓల్డ్ హౌసెస్లో అయితే బయట ఛార్జ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉండదు, బట్ దాని గురించి ముందే ఆలోచించి ఆల్రెడీ ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చేసారనమాట వెహికల్ ఛార్జింగ్. సో మీది ఈవీ అనుకోండి, డైరెక్ట్గా మీ పార్కింగ్లోనే ఇలా పెట్టేసుకొని ఛార్జ్ పెట్టేసుకోవచ్చు, సేఫ్గానూ ఉంటుంది. వేరే చోటికి తీసుకెళ్లి ఛార్జ్ పెట్టుకోవాలి అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట. సో నాకు అందుకే ఇది నచ్చింది. బాగా ఆలోచించి ఫ్యూచర్లో మనకు వచ్చే నీడ్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని కన్స్ట్రక్ట్ చేసినట్లుగా అనిపించింది అనమాట. సో ఇంకా ఇవి వచ్చేసి స్టెప్స్. స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్తే టెర్రస్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి. ఒకవేళ ఫ్యూచర్లో మనకి పైన ఇంకా కట్టుకోవాలి అనుకున్నా కట్టుకోవచ్చు. ఇది కంప్లీట్గా పర్మిషన్స్ అయితే ఉన్నాయి G+1కి. సో గ్రౌండ్ ఫ్లోర్ అయితే రెడీ టు ఆక్యుపై, ఫ్యూచర్లో మనం అది కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఈ ఏరియా గురించి పర్టికులర్గా చెప్పుకోవాలండి, ప్రతి గేట్ పక్కన కూడా ఇలా అరుగులాగా కట్టించారనమాట. సో దానికి ఇలా మెటల్ రాడ్స్తో పందిరిలా వేయించారు. ఎంత మంచి ఐడియా అంటే, ఈ మధ్య కాలంలో ఇంటి ముందు అరుగులు ఉండట్లేదు కదా, సో దిస్ ఇస్ సో క్యూట్ అసలు. ఇంకా ఈ మొత్తం పందిరిలా ఉంది కదా, దీనికి మొత్తం కూడా మనం ప్లాంట్స్ అవి పైకి పాకేలా పెట్టుకున్నామంటే పైనుంచి ఒక పెండెంట్ లైట్ ఉంది. ఇంకా అసలు ఎంత బాగుంటుందంటే చక్కగా అందరూ బయట కూర్చోవచ్చు. ఈ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్గా టేక్ వుడ్తో చేశారు. లుక్ చాలా బాగా నచ్చింది నాకు, వింటేజ్ లుక్ వచ్చింది అనమాట. అంటే ఏదో కేరళ స్టైల్ హౌజెస్లో వస్తుంది కదా, ఆ కైండ్ ఆఫ్ లుక్ వచ్చింది. సో ఇలా డిజైన్స్ పెట్టారు. ఈ లుక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ చుట్టుపక్కల ఇలా మొత్తం డిజైన్ ఎక్స్టెన్షన్ మొత్తం ఇచ్చేసారనమాట. దానివల్ల మెయిన్ డోర్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది అండ్ టాల్గా కూడా కనిపిస్తుంది. లెట్స్ గో ఇన్సైడ్. మీరు కూడా నాలాగా వావ్ అనుకున్నారా డోర్ ఓపెన్ చేయగానే? నాకు కూడా ఇది చూడగానే అసలు చాలా బాగా అనిపించింది. వెస్ట్ ఫేసింగ్ అనేది మీ అందరికీ తెలుసు, మా మమ్మీ వాళ్ళ విల్లా కూడా వెస్ట్ ఫేసింగే కదా, బట్ ఇదైతే కంప్లీట్గా డిఫరెంట్గా డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఒక మెయిన్ థింగ్ నేను ఇక్కడ చెప్తాను మీకు, ఆర్కే కన్స్ట్రక్షన్స్ వాళ్ళు వచ్చేసి కంప్లీట్గా ఇంటీరియర్స్ ప్లస్ ఫర్నిషింగ్స్ అన్నీ చేసి మీకు ఇచ్చేస్తారనమాట. అంటే జనరల్గా మనం ఒక ఇండిపెండెంట్ హౌస్ కానీ ఏదైనా ఒక హౌస్ తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ వరకు బాగానే ఉంటుంది, ఇల్లు మన పేరు మీద వచ్చేస్తుంది. బట్ తర్వాత స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, కార్పెంటర్ ఎవరు, ఫాల్ సీలింగ్ ఎవరితో చేయించాలి, ఫర్నిచర్ ఎక్కడ తీసుకోవాలి, ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. ఇక్కడ ఏంటంటే మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకు ఆ ఎక్స్ట్రా టెన్షన్స్ అనేవి ఏమి ఉండవు. సో డీటెయిల్గా చూద్దాం రండి. అసలు సేమ్ పోర్టికోలో ఫాల్ సీలింగ్ చూపించాను కదా, ఇక్కడ కూడా కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అయిపోయి ఉంది. లైట్స్ కూడా పెట్టేశారండి. అండ్ ఈ సెంటర్ లైట్ చూడండి, చాలా క్లాసీగా చేశారు. అసలు అంటే ఫర్నిషింగ్స్ అన్నీ ఇచ్చేశారు, లోపల ఇంటీరియర్ చేయించారు అనేసి చాలా చోట్ల మనం వింటూనే ఉంటాము, బట్ వాళ్ళు చాలా సింపుల్గా చేస్తారనమాట, మినిమంలో చేపించి ఇచ్చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ అలా కాదు, చాలా అడ్వాన్స్డ్గా మన ఇంటి కోసం మనం ఎలా అయితే చేయించుకుంటామో అలా చేయించారనమాట. నాకు ఇది చూస్తే అట్లా అనిపించింది. అసలు ఈ ఏరియా కానీ ఇక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో లైట్స్ పెట్టించడం కానీ అవన్నీ కూడా బాగున్నాయి. సో టోటల్ మనకి బిల్టప్ ఏరియా వచ్చేసి 1250 SFT వస్తుందండి. 1250 SFTలో రావాల్సిన దానికంటే కూడా ఇంకా బాగా చేశారనమాట. అసలు 2 BHK వచ్చేసింది. ఈ సోఫా కూడా ఎక్సలెంట్ సోఫా, కానీ సెంటర్ టేబుల్ కానీ చాలా ఆలోచించి పెట్టారనిపించింది. మామూలుగానే నాకు ఇంటీరియర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, సో ఆల్రెడీ ఇంటీరియర్స్ అయిపోయాయి కాబట్టి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనమాట చూడడం. ఒకవేళ నేను చేపించినా కానీ ఇలానే చేపించేదాన్ని అనిపించింది. సో ఇక్కడ చూడండి, మొత్తం వాల్ కూడా మంచిగా చేయించారు. ఇక్కడ బుద్ధాది ఇమేజ్ ఇచ్చారనమాట. మనం చేయించినా ఇలానే చేయించుకుంటాం కదా. సో ఇలా లైట్స్ కూడా ఇచ్చారు. ఇదంతా పాలిగ్రానైట్ షీట్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి టీవీకి మొత్తం కూడా చేంజ్ చేశారు ఆల్రెడీ. మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు,
ఎలా చేయించాలి అనేసి. కలర్ కాంబినేషన్స్ కూడా లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్లుగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా మనకి సంబంధించిన అన్ని పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ టీవీ వస్తుంది అన్నమాట. అండ్ మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, మరి ఈ డెకోర్ పీసెస్ అన్ని జస్ట్ చూపించడానికి పెట్టారా అని. అలా ఏం కాదండి, మనం ఇప్పుడు ఈ హౌస్ తీసుకున్నాం అనుకోండి, విత్ డెకోర్ పీసెస్, విత్ ఫర్నిచర్, విత్ వుడ్ వర్క్ అన్ని కలిపి వచ్చేస్తుంది అన్నమాట. మనకి కావాలనుకుంటే మనం ఏమైనా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో టీవీ యూనిట్ అయితే ఇలా ఉంది, వెరీ నైస్, స్టైలిష్ గా అనిపించింది. అండ్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఈ వాల్ ని భలే చేయించారు, టెక్స్చర్డ్ వాల్. ఇదైతే నేను ఎక్కడ చూడలేదు అసలు, ఇలా ఇలా చేయించి డెకోర్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అనమాట, హైలైట్ అయ్యేలాగా చేయించారు. సో డెకోర్ పీసెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ కృష్ణ స్టాచ్యూ పెట్టారు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా మీరు ఏమైనా ప్లాంట్స్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇది అడ్డం కూడా రావట్లేదు, అలా గోడలో ఉన్నట్లుగానే ఉంది, బట్ అన్ఎక్స్పెక్టెడ్. ప్లస్ స్టోరేజ్ కూడా. సో ఇక్కడ మనం ఏమైనా ఎసెన్షియల్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ప్లేస్ ఎక్కడ వేస్ట్ చేయలేదు అనిపించింది నాకైతే. సో ఇది వచ్చేసి హాల్ అండి, చాలా డీటెయిల్ గా చూద్దాము. వీడియో లెంగ్త్ కాస్త ఎక్కువైనా కానీ ప్లీజ్ చూడండి, ఎందుకంటే మనం ఒక ఇల్లు తీసుకునేటప్పుడు ప్రాపర్ గా అన్ని చూడాలి, టైం తీసుకొని చూడాలి. ఇంకా ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అన్నమాట. సో డైనింగ్ ఏరియాలో వచ్చేసి ఒక డైనింగ్ టేబుల్ ఇచ్చేసారు. ఇక్కడ ఈ వాల్ మొత్తం కూడా బాగా చేశారు. ఈ వాల్ సిరామిక్ లా ఉంది దూరం నుంచి చూస్తే. సో ఇక్కడ డైనింగ్ టేబుల్ వచ్చింది, ఎక్కడ కూడా మనకి అడ్డం రావట్లేదు. డైనింగ్ టేబుల్ జనరల్ గా కొన్ని చోట్ల దాని చుట్టూ తిరిగేసి వెళ్లాల్సి వస్తుంది కదా, అట్లేం లేదు, చాలా సింపుల్ గా దాని ప్లేస్ లో అది ఉన్నట్లుగా ఉంది. అండ్ నెక్స్ట్ కిచెన్, మనందరి ఫేవరెట్ ఏరియా కిచెన్. సో నేను ఎప్పుడైతే వీళ్ళతో ఫోన్ లో మాట్లాడానో, 135 గజాలు అనగానే కిచెన్ చిన్నగా వస్తుందేమో అనుకున్నాను. మీ అందరికీ తెలుసు కదా నాకు కిచెన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఎలాంటి కాంప్రమైజ్ నేను తీసుకోలేను. సో ముందే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను కిచెన్ పెద్దగా ఉండాలి అనేసి. అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ చూసిన తర్వాత. అండ్ అన్నిటికంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే కిచెన్లో ఫ్లోరింగ్, వుడెన్ ఫ్లోరింగ్ ఉండాలి కిచెన్లో అనేసి నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక అనమాట. సేమ్ అలానే ఇచ్చారు. ఇలా జనరల్గా నార్మల్గా ఇండిపెండెంట్ హౌసెస్లో ఇవ్వరు, బట్ చాలా బాగుంది, దీనివల్ల లుక్ సూపర్గా వచ్చింది. సో మనం ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఇక్కడ నుంచి చూద్దాం కిచెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రానైట్ ఇచ్చారండి, బ్లాక్ గ్రానైట్, ఇది ఫుల్ స్ట్రాంగ్గా ఉంటుంది బ్లాక్ గ్రానైట్. దీని వెడల్పు కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇదంతా కూడా వర్కింగ్ ఏరియా అన్నమాట. అండ్ సింక్ వచ్చేసి ఇలా చాలా పెద్ద సింక్ ఇచ్చారు, స్టెయిన్లెస్ స్టీల్ది, చాలా పెద్ద సింక్ వచ్చింది. అండ్ రెండు ట్యాప్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి బోర్ వాటర్కి, ఒకటి వచ్చేసి మంజీరా వాటర్కి. ఇందాక చెప్పాను కదా ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో మంజీరా వాటర్ లైన్ అయితే ఉంది, జస్ట్ మనం ఇంట్లోకి రాగానే ట్యాప్ పెట్టించుకోవడమే, బోర్ అయితే ఆల్రెడీ వేసేసి. ఈ వెంచర్ వచ్చేసి సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి, ఇందులో 6 ఇండిపెండెంట్ హౌసెస్ వచ్చేసి ఆర్కే కన్స్ట్రక్షన్స్ వాళ్ళే అనమాట. వీళ్ళవి మొత్తం రెడీ టు ఆక్యుపై అయి ఉన్నాయి. మెయిన్గా నేను ఇక్కడికి రావడానికి రీజన్ అదే, ఎందుకంటే నేను నా లైఫ్ సేవింగ్స్ అన్నీ పెట్టాలి అంటే హాఫ్ కన్స్ట్రక్టెడ్ వాటి మీద కానీ లేదంటే బిగినింగ్లో ఉన్న వాటి మీద కానీ పెట్టలేను, మొత్తం ఇంకా రెడీ టు ఆక్యుపై అయి ఉంటేనే నాకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. అందుకే నేను ఇంకా వచ్చి చూస్తున్నాను ఇక్కడికి. సో ఇవన్నీ కూడా రెడీ టు ఆక్యుపై. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఏ హౌస్కి ఆ హౌస్ డిఫరెంట్ డిఫరెంట్ బోర్ అనమాట. సో మనం ఇప్పుడు ఇల్లు తీసుకున్నాం అనుకోండి, మనకి సెపరేట్ బోర్ వస్తుంది, సెపరేట్ మంజీరా వాటర్ కనెక్షన్ వస్తుంది, అందుకే ఈ 2 ట్యాప్స్. ఇంకా ఈ వుడ్ వర్క్ విషయానికి వస్తే ఇదంతా కూడా లామినేట్ అండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రే అండ్ వైట్లో చేశారు మొత్తం కిచెన్ అంతా కూడా, ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ కదా ఈ కలర్స్. సో లోపల కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది, హార్డ్వేర్ కూడా బాగా ఇచ్చారండి. నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో షూట్ చేశాను. సో కొంచెం ఆ హార్డ్వేర్ కానీ మెటీరియల్ కానీ చూస్తే తెలిసిపోతుంది ఎలా ఉంది అనేసి. సో ఇది వచ్చేసి ఐ థింక్ స్టవ్ ఇక్కడ రావాలి. అండ్ ఇది వచ్చేసి చిమ్నీ, ఎస్ చిమ్నీకి కనబడకుండా ఆల్రెడీ చేసేసి పెట్టారు, చాలా బాగుంది అసలు.
బాగా ఆలోచించి చేశారు వర్క్ మొత్తం కూడా, పర్ఫెక్ట్. సో ఇక్కడ చిమ్నీ వచ్చేస్తుంది, అసలు కనబడదు, అండ్ దీని కింద వచ్చేసి స్టవ్ వచ్చేస్తుంది. ఇంకా ఇవి కూడా చూసేద్దాం, ఇదొకటి ఇదొకటి. గ్రే అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మా మమ్మీ వాళ్ళ విల్లాలో కూడా నేను అదే చేయించాను, ఎందుకంటే ఇది లేటెస్ట్. ఇవన్నీ కూడా ఇంకా కట్లరీ అవన్నీ వేసుకోవడానికి డ్రాయర్స్ స్టెయిన్లెస్ స్టీలే ఇచ్చారు. మనం ఇల్లు తీసుకునేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలండి. మనం సూపర్ఫిషియల్ థింగ్స్ అని వదిలేస్తాం వీటిని, కానీ ఇవి ఇంపార్టెంట్, ఎందుకంటే లేడీస్ మనం దాదాపు డే అంతా కిచెన్లోనే ఉంటాం కదా. సో ఇవన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. 6 డ్రాయర్స్ ఇచ్చారు టోటల్. దాదాపు మన ఇంట్లో ఉన్న యుటెన్సిల్స్ అన్నీ ఇందులో వచ్చేస్తాయి. నైస్, నాకైతే ఈ ఫ్లోరింగ్ అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ భలే బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం పెద్ద పెద్ద యుటెన్సిల్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇది సింక్ కింద ఏరియా. ఇంకా సింక్ పక్కనే పూజా రూమ్ అయితే సూపర్గా ఉంది. అసలు మనం ఎలా చేయించుకోవాలా అని ఆలోచించే అవసరమే లేదు. బ్యూటిఫుల్, ఇప్పటి వరకు నేను చూసిన హోమ్ టూర్స్ అన్నిట్లో కూడా మోస్ట్ బ్యూటిఫుల్ అనిపించింది నాకు. సింపుల్ అండ్ సెరీన్, చాలా బాగుంది. సో ఇక్కడ మనకి పూజకి సంబంధించిన సామాన్లన్నీ పెట్టుకోవడానికి కూడా చాలా స్పేస్ ఉంది. వెరీ నైస్, చాలా మంచి స్పేస్ ఇచ్చి కట్టారనమాట, భలే బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే, కిచెన్లో ఫాల్ సీలింగ్ అయిపోయింది అండ్ డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ స్పేస్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, లేదంటే పాంట్రీ యూనిట్ లాంటిది ఏమన్నా పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్కి అయితే పర్ఫెక్ట్ ఉంది స్పేస్. అండ్ ఇది నాకు అన్నిటికంటే బాగా నచ్చిందండి. ఈ మధ్య మోడర్న్ కిచెన్స్లో ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది ఇస్తున్నారు కదా, ఇది అస్సలు మిస్ అవ్వద్దు అనుకున్నా నేను, పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇది కూడా చాలా వెడల్పుగా ఉంది. జనరల్గా వేరే చోట్ల ఏంటంటే ఇది చాలా సన్నగా ఇస్తారు, అట్లా కాకుండా వెడల్పుగా ఉంది. ప్లస్ దీన్ని వర్క్ స్టేషన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే ఏమైనా కుకింగ్ చేసుకోవడానికైనా, లేదంటే అటు సైడ్ బార్ స్టూల్స్ వేసుకొని ఇక్కడ కూర్చొని ఏదో వర్క్ చేసుకోవడానికి, లేదంటే బ్రేక్ఫాస్ట్ చేయడానికి చాలా బాగుంది. మనం ఇది రెడీ టు ఆక్యుపై అయ్యే హౌస్ తీసేసుకున్నాం అనుకోండి, మనం వీటన్నిటితో తీసేసుకోవచ్చు. ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఇంటీరియర్స్ ఎక్కడ కొనాలి, ఎవరితో వర్క్ చేయించుకోవాలి, ఇవేం లేకుండా డైరెక్ట్గా మూవీని అయిపోవచ్చు, మన లగేజ్ తీసుకొని మూవీని అయిపోవచ్చు అంతే. ఇంకోటి ఏంటి అంటే, ఇలా మనం హౌస్ తీసుకున్నప్పుడు ఎవ్రీడే ఇంటీరియర్స్ కోసం తిరగడము, కొన్ని మంత్స్ దాని మీద స్పెండ్ చేయడము, అది కూడా చాలా టైం టేకింగ్ అండ్ టైరింగ్ కదా. ఇంకా ఆ పని కూడా ఏమీ ఉండదు. సో ఈ లైట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు, పెండెంట్ లైట్స్. ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, కొంచెం స్పేస్ కూడా వేస్ట్ అవ్వలేదు, ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా అన్నిటినీ బాగా యూజ్ చేశారు. ఈ కార్నర్ ఉంది కదా, దీన్ని ఇలా చక్కగా విత్ లైట్స్ పెట్టేసి అన్ని ల్యాంటర్న్స్ పెట్టారనమాట. సో భలే అందంగా ఉంది. మనమైనా కానీ ఇలానే చేసుకుంటాం కదా. సో చాలా బాగా చేశారు ఈ కార్నర్ని. ఇంకా ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ వచ్చిందండి. సో డైనింగ్ టేబుల్ తర్వాత తిన్న తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా, సో అలా ఇచ్చారు. అండ్ ఇక్కడ పెద్ద మిర్రర్ ఇచ్చారనమాట. అండ్ ఇందాక మనం డైనింగ్ టేబుల్ వెనకాల ఒక వాల్ చూసాం కదా, సేమ్ వాల్ ఇక్కడ కూడా ఇచ్చారు. ఈ వాల్ అయితే భలే ఉంది నేను కనుక్కుంటాను అసలు. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ వచ్చిందండి, కామన్ వాష్రూమ్ అనమాట ఇది. ఇంకా 135 స్క్వేర్ యార్డ్స్, 2 BHK అని చెప్పుకున్నాం కదా,
ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. కిచెన్ లోంచి మనం గెస్ట్ బెడ్రూమ్ లోకి రావచ్చు. అండ్ డోర్స్ అయితే మంచిగా పెద్దగా ఇచ్చారండి, విశాలంగా డోర్స్ అండ్ విండోస్. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నా నేను, అంటే చెప్పాను కదా ఇలా ఇల్లు తీసుకోవాలి అనుకున్నప్పుడు చాలా చోట్లకి వెళ్ళి చూసాను, ఈ డోర్స్ అన్ని చాలా చిన్నగా ఇస్తున్నారు, బట్ ఇక్కడైతే విశాలంగా ఇచ్చారు. అండ్ మొత్తం కబోర్డ్స్ అన్ని చేసేసి ఉన్నాయి, ఫాల్ సీలింగ్ అయిపోయింది. కబోర్డ్స్ ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దామా. వర్క్ ఎవరు చేశారు కానీ నీట్ గానే చేశారు. సో ఇంకోటి ఈ కాట్స్ వచ్చేసి వీళ్ళే చేయించారండి. సో కాట్స్, మ్యాట్రెస్ ఇవన్నీ కూడా వీళ్ళే చేయించారు. మనకి విత్ ఫర్నిచర్ వస్తుంది కాబట్టి ఒకసారి కాట్ కూడా చూసేయండి. అండ్ ఎంత గాలి వస్తుంది అంటే ఎక్సలెంట్ అసలు. విండోస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు, చాలా గాలి వస్తుంది అసలు. ఇంకా ఈ డోర్ ఓపెన్ చేసి చూద్దాం. వావ్. సో ఇది వచ్చేసి ఇందాక బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అనుకున్నాం కదా, అటు ఓపెన్ అవుతుంది బయటికి. చాలా బాగుంది, వెంటిలేషన్ అయితే బాగుంది. ఇంకా మాస్టర్ బెడ్రూమ్ చూడాలి మనం, లెట్స్ గో. గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి కిచెన్ నుంచి వెళ్ళాం కదా, మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఇటు సైడ్ ఉందన్నమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలండి, ఎక్కడ కూడా స్పేస్ అసలు వేస్ట్ అవ్వలేదని చెప్పాను కదా, ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చారు. సో హియర్ వీ కెన్ పుట్ సో మెనీ థింగ్స్. నాకైతే ఇలా ఇంట్లో ప్రతి ప్లేస్ని యూజ్ చేస్తే చాలా ఇష్టం అనమాట, వేస్టేజ్ అనేది ఉండకూడదు అసలు. ఇంకా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ కూడా కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ఫినిష్ అయిపోయింది. అన్ని లైట్స్ పెట్టేశారు, ఫ్యాన్స్ పెట్టేశారు, రెడీ టు మూవ్ ఇన్ అండి. అండ్ ఇక్కడ నాకు ప్లస్ ఏమనిపించిందంటే విండో, ఎంత పెద్ద విండో వచ్చిందో అసలు, వెరీ బిగ్ విండో. సో వెంటిలేషన్ చాలా బాగుంది అగైన్, ఇంకా విత్ ఫర్నిచర్ కాబట్టి. ఇక్కడ 6x6 కాట్ ఇచ్చారు. అండ్ ఒక్కసారి ఓపెన్ చేయనా, వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేశారు అసలు. కలర్ కాంబినేషన్స్ కూడా ట్రెండ్కి తగ్గట్లుగా వీళ్ళు ఎంచుకున్నారు, బాగున్నాయి, నీట్గా ఉన్నాయి అన్నమాట, మరీ ఓవర్గా లేకుండా క్లాసీ ఉన్నాయి, వెరీ నైస్. పైన కూడా ఉంది స్టోరేజ్, గోల్డ్ అనే సామాన్లు పడతాయి. ఇంకా ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా అండి, ఇక్కడ ఆల్రెడీ మిర్రర్ ఇచ్చేసారు. ఇక్కడ మన యాక్సెసరీస్ అన్నీ పెట్టుకోవచ్చు, యాక్సెసరీస్ అన్నీ ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, షవర్ కానీ, టవల్ రాడ్ కానీ, సోప్ బాక్సెస్ అండ్ ఇవి ట్యాప్స్ ఎవ్రీథింగ్ పెట్టేసిన్నాయండి. సో మనం ఏ ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నా కానీ అన్ని ఫిక్స్చర్స్తో కలిపి వస్తుంది అన్నమాట. టోటల్ 135 స్క్వేర్ యార్డ్స్ అండి, సైజ్ వచ్చేసి 27x45 వెస్ట్ ఫేసింగ్, అండ్ ఇంకా 30 ఫీట్ రోడ్ వచ్చింది మొత్తం. అండ్ లేఅవుట్ వచ్చేసి హెచ్ఎండి అనేసి చెప్పుకున్నాం కదా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, కృష్ణా వాటర్ వస్తుంది ఇక్కడికి. అండ్ ఏ ఇంటికి ఆ ఇంటికే ఇండివిజువల్గా బోర్వెల్ ఉంది, సంప్ ఉంది, ఫుట్ పాత్స్ అండ్ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ అయితే ఆల్రెడీ ఉన్నాయి. స్లాబ్ ఏరియా వచ్చేసి 1150 SFT వస్తుంది అనమాట. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 BHK వచ్చేసింది, మొత్తం చూసేసాం కదా. మనకి G+1 పర్మిషన్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో మీరు పైన వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, 100% క్లియర్ టైటిల్ ఉంది, అండ్ అన్ని లింక్ డాక్యుమెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో 80% బ్యాంక్ లోన్ అయితే వస్తుంది, ఏ బ్యాంక్ నుంచి అయినా వస్తుంది అనమాట. ఇంకా 6 ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అని చెప్పాను కదా, అన్ని కూడా ఇవే సైజ్వి, అన్ని కూడా వెస్ట్ ఫేసింగే. సో ఇది చూస్తే అది చూసినట్లే. ఇదేంటంటే కంప్లీట్ అయిపోయి ఉంది కాబట్టి నేను చూపించాను, అవేంటంటే లోపల ఇంకా లాస్ట్ మూమెంట్ వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇల్లు అయితే మనకి 100% ఫినిష్ అయిపోయినట్లే. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్స్ లో పెట్టండి.
ఇంకా ప్రైస్ కూడా చెప్తాను అన్నాను కదండి, కరెంట్ ప్రైస్ వచ్చేసి 90 lakhs ఉందన్నమాట. 135 square yards, వెస్ట్ ఫేసింగ్, 1250 SFT బిల్టప్ ఏరియా. సో మొత్తం అయితే నేను చూపించేశాను, ఏది మిస్ అవ్వకుండా. మీరు జస్ట్ ఇల్లు తీసుకున్నట్లుగా అని కాకుండా విత్ ఫర్నిచర్ వచ్చేస్తుంది, విత్ కబోర్డ్స్ కానీ, ఇంకా బాత్రూంలో ఫిక్చర్స్ కానీ, లైట్స్, ఫ్యాన్స్, ఎవ్రీథింగ్ పెట్టేసి ఉన్నాయి కాబట్టి నాకైతే వెరీ వెరీ రీజనబుల్ అనిపించింది. మనం ఎక్కువగా టెన్షన్ తీసుకోకుండా ఇంకా ఎక్కడ ఏది కొనాలి, ప్లస్ వేరే వర్కర్స్ని కూడా మనం మేనేజ్ చేయాల్సి వస్తుంది కదా, ఫాల్ సీలింగ్ చేయించాలన్నా లేదంటే ఏవైనా కానీ ఇలాంటి వర్క్స్ చేయించాలి అంటే వర్కర్స్ అందరినీ మేనేజ్ చేయించాలి, ఎవ్రీడే మనం ఇక్కడికి వచ్చి పనులు చూసుకోవాలి, అవన్నీ కాకుండా రెడీ టు మూవ్ ఇన్ కాబట్టి నాకైతే చాలా ప్లస్ పాయింట్స్ అయితే కనిపించాయి. స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇస్తున్నా అండి ఆర్కే కన్స్ట్రక్షన్స్ వాళ్ళది, కాల్ చేయండి, డీటెయిల్స్ అన్నీ తీసుకోండి, అండ్ మీరు మన ఛానల్ నుంచి వచ్చాను అని కూడా తప్పకుండా మెన్షన్ చేయండి. సో ఓకేనా, మరి మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ కామెంట్స్లో పెట్టండి. ఓకే అండి, ఎవ్రీడే మార్నింగ్ 9 o'clockకి మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి, వాచ్ చేస్తూ ఉండండి. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్ బాయ్.